హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిన్న సగమే తీశాను కదండి వీడియో, మిగిలిన సగం ఈరోజు మిగతా పార్ట్ మనం ఈ వీడియోలో చూసేద్దామండి. చూడండి ఎన్ని చక్కటి వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసుకున్నానో. అలాగే స్పెషల్ హార్వెస్ట్ ఈరోజు కాస్త పువ్వులు కూడా కోసుకున్నానండి. ఎంత బాగా వచ్చాయోనండి గులాబీ పువ్వులు. చూసేద్దామా హార్వెస్ట్? వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఇక్కడ పచ్చిమిర్చి ప్లాంట్ ఒకటి ఉందండి, ఇక్కడ దీనికి ఇంకా తెంపేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెంపడంలో మనకి ఉండట్లేదు. ఇవి ఇలా కింద నుంచి ఇలా అనుకుండాలండి. మనం దీనికి ఒక ట్రిప్ ఏంటంటే ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు కాబట్టి కింద నుంచి ఇలా చేయి వేస్తే పచ్చిమిరపకాయలు దొరుకుతాయి. ఓకే, ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. ఇవి చాలా పెద్ద సైజులో చాలా లావుగా వస్తున్నాయి కానీ ముదిరిపోతున్నాయండి. సో అందుకనే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేయాలి. ఎంత చూడండి ఎంత లావు వచ్చిందో కాండం. మరి దీని బలంకో తెలీదు ఏంటో తెలియదు కానీ చాలా లావుగా బిగ్ సైజులో వస్తున్నాయండి. చాలా తెంపేశాను ఇక్కడ నేను వీడియో తీయకుండానే, మూడు రోజులు బట్టి తెంపుతూనే ఉన్నాను. ఓకే అండి, ఇక్కడ బెండకాయలు అయిపోయాయి. అక్కడ రెడ్ బెండ్ ఉందండి, రెడ్ బెండకాయ ఒకటి రెడీ అయింది, అది కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, ఇవి కూడా పెస్ట్స్, ఇక్కడ కూడా పెస్ట్ కంట్రోల్ చేయాలి. చూడండి ఎలా మిల్లీ బగ్స్ అవి ఎలా అటాక్ చేస్తున్నాయో. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం అంతే అనమాట. గోంగూర ఉంది, ఇప్పుడు కొయ్యను తర్వాత కోస్తానండి. రెడ్ మిర్చి అండి. అసలు ఇవి త్రీ కలర్స్లో వస్తుందండి, లైట్ గ్రీన్, ఓకే నెక్స్ట్ ఆరెంజ్ కలరు, ఇలాగా లైట్ గ్రీన్ ఆరెంజ్ నెక్స్ట్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇదండి మీకు ఈ కలర్స్ చూపిద్దామనే అసలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఘాటు కూడా ఉంది, బాగుందండి. ఇవి చట్నీస్కి బాగా యూజ్ అవుతున్నాయి. ఇక్కడ చాలా చిక్కుడుకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. దీనికి పేనుబంక బాగా వస్తే పుదులుగా క్లియర్ చేశానండి, నేను చెప్పిన ట్రిక్ ఉపయోగించండి మీరు కూడా. చాలా చక్కగా వస్తున్నాయి చూసారా. ఎప్పుడు చిక్కుడుకాయలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయండి. వీటికి నేను ఎక్షెల్స్తో వాటర్ సాల్యుబుల్ కాల్షియం ఇస్తానండి, దానివల్ల మనం కాల్షియం మొక్కకు అందించినట్లు అవుతుంది. గింజ కూడా రెడీ అవుతుందండి. లోపల మనకి ఆ బఠానీలు కానీ చిక్కుడులో ఉన్న గింజలు కానీ రెడీ అవ్వాలంటే మనం కాల్షియంని అందిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఫ్రూటింగ్ కానీ లేదా వెజిటబుల్స్ కానీ సైజ్ పెరగాలంటే ముఖ్యంగా కావాల్సింది కాల్షియం. అది ఇస్తే చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా మనకి. చూడండి ఎన్ని వెజిటబుల్స్, ఎన్ని చిక్కుడుకాయలో కోస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ నిన్న వీడియోలో అడిగారండి ఏంటంటే టమాటో మొక్క ఏపుగా ఎదుగుతుందమ్మా, దానికి పూత పిందె రావటం లేదు అంటే. మనం పూత రావడానికి ఎప్పుడు చెప్పుకున్నట్టు లిక్విడ్ ఫర్టిలైజర్గా ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, నెక్స్ట్ ఏమో మస్టర్డ్ కేక్ని మార్చి మార్చి ఇస్తూ ఉంటే చక్కగా పూత వస్తుంది. లేదు అయినా ఇచ్చినా కూడా రాలేదు అంటే అది మొక్క ఫాల్ట్ అయినా అయి ఉండాలి, లేదా మట్టిలో ఫాల్ట్ అయినా అయి ఉండాలి. సరైన పోషకాలు అందించలేదేమో మట్టికి, అలా కూడా అవుతుంది. లేదా మొక్క కూడా ప్రాబ్లం అవుతాయండి కొన్ని కొన్ని టైంలో, కొన్ని మొక్కలు బాగా రావు. ఓకేనా? నెక్స్ట్ దీనికి మనం పూత వచ్చిన తర్వాత నిలబడడానికి పుల్లటి మజ్జిగని బేకింగ్ సోడా వేసి చక్కగా స్ప్రే చేయండి. అలాగే పేనుబంకను పోగొట్టడానికి నేను చక్కటి చిట్కాలు వాడానండి ఈ మిల్లీ బగ్స్కి. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అది వాడిన తర్వాత చూడండి అసలు ఏమి ఒక్క పురుగు కూడా లేదు. మనకి పురుగులు రాలేదంటే వెజిటబుల్స్ బాగా వస్తాయండి. చూడండి ఇది మంచి బేర్ అండి, అంటే ఇది సైజ్ కూడా బాగా వస్తుంది. ప్లాంట్ మనం ఇంతకుముందు కూడా తెంపుకున్నాం కదా, లావుగా వస్తాయండి. అలాగే ఎంత గుజ్జు ఉంటుందో, కట్ చేస్తున్నాను. ఒక్కటే పావు కేజీ పైన ఉంటుందండి, అంత బరువు ఉంది వాటర్గా. సో ఇక్కడ ఒక కింద కట్ చేద్దాం. ఇది పొట్టి పీర, ఓకేనా? ఇక్కడ ఒకటి ఉందండి,
ఇక్కడ ఒక వంకాయ ఉందండి. ఇది ఇంకా చిన్నగా ఉంది, ఇంకా ఇది తెంపేస్తున్నాను లేండి. అయినా కూడా నేను మళ్ళీ మధ్యలో హార్వెస్ట్కి రాకపోవచ్చు, మళ్ళీ ముదిరిపోతాయి ఆ టైంకి. చూసారండి ఎన్ని వచ్చాయో. ఇంకో ప్లేట్ తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ పొరపాటీలు ఉన్నాయండి, ఇవి కూడా అదే పెద్ద చిక్కుడు, ఇవి కూడా కట్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో. ఇలాంటి చక్కగా గ్రీన్ వెజిటబుల్స్ మనకి ఆరోగ్యానికి మంచిది. హెల్దీ ఫుడ్ తీసుకుంటే చక్కగా న్యూట్రియంట్స్ ఉంటాయి కదండి, పిల్లలకు పెట్టినా కూడా ఎంతో మంచిది. కిందకి పడిపోయింది, ఇక్కడే వచ్చేస్తుంది మళ్ళీ. ఇక్కడ వంక ఏందండి, కట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. దొండకాయలు ఇక్కడ ఉన్నాయండి, ఈ మొక్కకి అయితే కంటిన్యూగా వస్తున్నాయి లేండి. ఓకే, ఇవన్నీ కోసుకుందాం. అక్కడ చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. బా చేతికి ఎంత బాగా తగులుతున్నాయండి, పెద్ద సైజు, చాలా హెల్దీగా ఉన్నాయి కదా. అలాగే గుత్తులు గుత్తులుగా దొండకాయలు చాలా బాగున్నాయండి. ఇంక ఇవి ఇలా మనకి ఒక అర కేజీ వరకు వచ్చేస్తుంటాయండి. కింద కూడా బాగా కాసేవి, ఇప్పుడైతే ఇక్కడ తగ్గాయి. కానీ అవి ఇవి కలిపి మనకు అర కేజీ పైనే దొండకాయలు కాస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే ఇన్ని వచ్చాయండి, ఇంకా అటువైపు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి తెంపుదాము, అవి అక్కడ కూడా ఉన్నాయి. ఇంకేం కావాలండి మనకి, ఇలా కాయగూరలు మన ఇంట్లో మనం పండించుకొని తింటే మనకున్న తృప్తి ఇక అది చెప్పలేండి, వర్ణనాతీతం అన్నమాట మన ఆనందం. అంటే ఇది అందరికీ దక్కని ఆనందం. అంటే ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ చేసుకోవాలి, గార్డెనింగ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఈ ఆనందం కలగాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెయ్యలేని వాళ్ళు ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఈ తృప్తి అనుభవిస్తే కానీ తెలీదు, నేనైతే ఫీల్ అవుతున్నాను కూడా. ఎంత చక్కగా మనం ఇంట్లో వాళ్ళకి ఇలాగ పండించి మన చేతులతో ఇలాగ అమృతంలాగా వండి పెడితే ఈ రుచి వాటికి రాదండి, నమ్మరు. బయట కొనే వాటికి ఈ రుచి ఉండదన్నమాట. సో ఇప్పుడే మీరు స్టార్ట్ చేసే ఉంటారు, చాలా వరకు చేశారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చూసేవాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇప్పుడే ఆ స్టెప్ తీసుకోండి, తప్పకుండా కొన్ని మొక్కలైనా పెంచుకోండి. ఇంకా ఉన్నాయి, తీసుకుందామా? అక్కడక్కడ ఉన్నాయండి, ఇగోండి. అంటే మనకి వెతికితే కనిపిస్తాయి అలాగా. ఇది ఒక ఆనప్ప పాదు అండి, ఆనప్ప పాదు పైకి వెళ్తుంది. సో ఇలా పిందులు వస్తున్నాయి ఇక ఇప్పుడే. ఇలా అండి నారులు అవి వేసుకున్నాను. ఇంక ఇప్పుడు వర్షాలకి ఇంకా బాగా కాస్తూ ఉంటాయి మొక్కలు. సో అన్ని మొక్కలు కూడా పువ్వులు పళ్ళు అన్నీ కూడా హెల్దీగా వస్తున్నాయి. నేను ఇంకా ఏవో తెంపడం మర్చిపోయే ఉంటాను, కానీ ఇప్పటికే ఎక్కువైపోయింది, లెంతీగా అయిపోయింది. అక్కడ ఉన్నాయి బీరకాయలు ఆనపకాయలు, సో నెక్స్ట్ టైం తీసుకుంటాను. ఓకే అండి, ఇప్పటికైతే నేను ఈ హార్వెస్ట్ అయితే చేసుకోగలిగాను, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. బీరకాయలు దొండకాయలు వంకాయలు వావ్ సూపర్ కదండి, బెండకాయలు బొరబాటీలు పచ్చిమిరపకాయలు కలర్ఫుల్ పువ్వులు కూడా. ఓకేనా, హ్యాపీ అండి? నేను హార్వెస్ట్ చేశాను, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఎప్పటివరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.